నా గురించి ఇట్లా ఎందుకు మాట్లాడతారు, నా దగ్గర లేదు కాబట్టి వాళ్ళు మీ మీద ఒక ఎలిగేషన్ ఏంటంటే వకీల్ అనే ఒక అద్భుతమైనటువంటి లా ని అడ్డు పెట్టుకొని మీరు అందరి మీద కేసులు వేస్తారు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఇది దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ దేశంలో ఉన్న అందరు వకీళ్ళు అదే పని చేస్తే నేను కూడా అదే పని చేస్తాను. వకీల్ అనే పదానికి అర్థం తెలియని మూర్ఖులు మాట్లాడే మాటలకి మనం ఏం మాట్లాడతాం? వకీల్ కంపల్సరీ ఫీజు ఇస్తారు. ఇప్పుడు నువ్వు మీ ఆయన చంపేసి వచ్చినావు అనుకో, నేను నీకు వకీలుగా ఉన్నా అనుకో, నాకు 10 లక్షలు ఇస్తేనే చేస్తా అని చెప్తాను. నేను 10 లక్షలు ఫీజు తీసుకొని చేస్తాను. నేను అంటే భర్తను చంపేసిన దానికి నువ్వు ఒకళ్ళ చేస్తావా అంటాడు. కొద్దిగా ఎవడో కౌంటర్ పెడతాడు ఇంటర్వ్యూ చూసి. నాకు ఒకళ్ళ తీసింది ఎందుకు? నా క్లయింట్ ఎవరు వస్తే వాళ్ళ కోసం ఒకళ్ళ చేయడానికి ఇస్తారు. వకీలు దేశం అంతా అదే చేస్తే నేను కూడా అదే చేస్తాను. తెలివి లేని వాళ్ళు, నోటికి వచ్చింది మాట్లాడేటోళ్ళు మాట్లాడతాను. అంటే సంస్కారం ఉండాలి. ఒకరిని ఒక ప్రశ్న అడిగేటప్పుడు పోయి ఇంకొక వకీల్ని ప్రశ్న అడుగుండ్రి. కోర్టులో కేసెస్ డిఫమేషన్ వేసి జైలుకు పంపిస్తాడు మిమ్మల్ని. వకీలు బ్లాక్ మెయిల్ చేస్తారా? మేము లేకపోతే ఈ దేశం లోపల వకాలతి ఉండదు. వకీల్ అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కాడికి ఇయ్యాలటి కాక రాజకీయాల్లో చాలా మంది వకీళ్లే ఉంటారు. వకీల్ గుండి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు అన్న వకీల్ గుండి ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తావు? వకీల్ గుండి ఫీజు తీసుకుంటాం. నీకు ఇష్టం ఉంటే వచ్చి ఫీజు ఇస్తావు, లేకపోతే తలుపు కుల్లా ఉంది పోతే హైదరాబాద్ లో 2.5 లక్షల మంది వకీలు ఉన్నారు. నీకు నచ్చిన వకీల్ దగ్గరకు, నా దగ్గర రమ్మని నేను ఏమన్నా నేను బతిలాడుతున్నా. మీ ఇంటికి వచ్చి నాకు వకాలతి ఏమని ఏమైనా అడుగుతున్నా నేను? నేను ఎవరింటికి పోను. అక్కడ తలుపు తీస్తే 100 మంది లైన్ కడతారు. నేనే ఏమైనా చేయని పోని ఎలా కొట్టేస్తాను నేను? అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి ఉంటాను. నేను బ్లాక్ మెయిల్ ఏముంది? నువ్వు తలుపు తీసుకొని కూర్చోండి లైన్. నువ్వు 8 రోజుల నుంచి అడిగితే నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తల్లి, 8 రోజులు అయింది నాకుండే బిజీ షెడ్యూల్ నాకుంటది. ఆఫీస్ లో పోయి చూడు, 1000 ఫైల్ ఉన్నాయి. నేను కేసు చేస్తా అంటే వచ్చి పైసలు ఎన్ని అడితే అన్ని ఫీజు ఇచ్చేందుకు క్లయింట్లు అడిగి ఉన్నారు. దానికి బ్లాక్ మెయిల్ అయింది అర్థం లేని మాటలు. నాలాంటి వకీలు వకాలత్ వేస్తే చాలని కోరుకునే క్లయింట్లు ఉన్నప్పుడు మీరు బ్లాక్ మెయిల్ చేసి పైసలు తీసుకుంటారు అంటే ఇరిటేషన్ రాకపోతే ఏమొస్తుంది? నాకు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో సంచలనమైన అనేక కేసులను వాదించిన నేను వకీల్ని. నేను వకాలత్ వేస్తే చాలని చాలా మంది ఇంటి ముంగట లైన్ గా నిల్చుంటారు. అట్లాంటిది మీరు నన్ను వచ్చి నువ్వు వకాలత్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తావట అంటే కూపన్ రాకపోతే ఏమొస్తుంది? అది ప్రశ్ననే కాదు, నాలంటూ అడగాల్సిన ప్రశ్న కాదు. రేపు భవిష్యత్తులో నీకేదైనా కేసు పడితే కూడా చేయాల్సింది నాలాంటి వకీలే. చేయరాని తప్పు చేసినప్పుడు వచ్చినప్పుడు నా దగ్గరికే వస్తారు. ఎవరికైనా నేను ఏం చెప్తా ఉన్నా, నా దగ్గరకు వచ్చేదే తప్పు చేసిన వాళ్ళు వస్తారు. వాళ్ళకుండే ఇబ్బందులలో, అనుకోకుండా పొరపాట్లు చేసిన వాళ్ళు, అనుకోకుండా హత్యలు చేసిన వాళ్ళు, రకరకాల కారణాల చేత వస్తారు. మాకు వకాలత్ ఇచ్చినప్పుడు భారత రాజ్యాంగం మాకు నీ దగ్గరకు వచ్చిన క్లయింట్ వాళ్ళ తరఫున నువ్వు వాదించడానికే నీకు వకాలత్ ఇస్తారు. డాక్టర్ కి సర్టిఫికేట్ ఎట్లు ఇచ్చి వైద్యం చేయమంటారు, మాకు అట్లా సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని వకాలత్ చేయమంటారు. దానికి వకీల్ పేరు మీద నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అంటే బ్లాక్ మెయిల్ చేస్తే క్లయింట్ ఎందుకు పైసలు ఇస్తాడు? ఒక్కరిని మర్డర్ చేసిన క్లయింట్ ఇంకొని కూడా మర్డర్ చేసిపోతాడు. అట్లా పిచ్చి పిచ్చి చేస్తేనే వకీల మర్డర్లు కూడా అవుతున్నాయి. కొన్ని అప్పనంగా తప్పుడు కేసులు చేసి అప్పనంగా ఒకటే రోజుకి ఏదో సంపాదించుకోవాలనుకుంటే క్లయింట్లు పోయి వకీళ్ళని కూడా మర్డర్ చేస్తారు ఈ దేశం లోపల. నేను అట్లాంటి అత్యాశపరుణ్ణి కాదు. నేను నాకు టైం లేక నేను చాలా కేసులు వదులుకుంటున్నాను. నేను నాకు నిజంగా వకాలతే చేయాలనుకుంటే నేను చాలా చేయగలుగుతాను. అయితే కేబినెట్ లో ఒక మంత్రి సైలెంట్ గా ఏదో తన పాపం తన పని తను చేసుకుంటా పోతాడు. మంత్రి నిరంజన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన మీద అంటే ఫామ్ హౌస్ ఎలిగేషన్ అని చెప్పి మీరు అన్ని కూడా బయటపెట్టడం జరిగింది. ఒక పక్క అతనేమో నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇది మా చుట్టాలది, ఆ ఇష్టం వచ్చినట్టు నా మీద వచ్చినటువంటి ఎలిగేషన్ అని మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మీరు ఏం సమాధానం చెప్పారు? ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? నేను మాట్లాడిన తప్పు అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరెందుకు లేదు వనపర్తి? మీరెందుకు ఆయన ఫామ్ హౌస్ చూడలేదు? మీరెందుకు మానవపాడులో తహసీల్ ఆఫీస్ కాలిపోయింది కదా, 2 సంవత్సరాలు అయింది కదా, పోలీస్ మిత్రులారా ఏలడి దాకా ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని ఎందుకు అడుగుతలేరు? మానవపాడు తహసీల్ ఆఫీస్ కూడా మాకు పహానిలుగాలని తిరుగుతున్న రైతుల పక్షాన మీరెందుకు నిలబడతలేరు? నేను ఒక చైనా పేరు చెప్పిన, ఒక చైనా మొబైల్ నెంబర్ ఇచ్చిన, ఏలడి దాకా ఆ మొబైల్ నెంబర్ ఎవరిదని అన్నాడన్న మీడియా ఎంక్వైరీ చేసిందా? ఏసీలలో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడు, ఏది పడితే అది అడుగు వస్తుంది కదా. ఏది మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని అడుగుతున్నా. నేను ఎప్పుడో జర్నలిస్ట్ గా పనిచేసి వచ్చిన కదా, ఆ ఉద్దేశంతో నేను అడుగుతా ఉన్నా. నేను ఒక పేరు ఇచ్చిన, ఒక నెంబర్ ఇచ్చిన, ఆయన దేశం పేరు చెప్పిన, మీకు అంతా గూగుల్ ఉంటది కదా చేతిలో. మీరు చాలా గొప్ప ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కదా, చాలా మంది మిత్రులు. ఏం చేసారు? ఎందుకు పోలేదు? ఆయన ఉన్న దాంట్లో ప్రభుత్వ భూమి లేదా? ఆయన కృష్ణా నది కడ్డంగా కరకట్ట కడ్డంగా కట్టగట్టుకుని మట్టి నింపుకున్నాడా, నింపుకోలేదా? వాటి గురించి ఎందుకు మాట్లాడారు? నా పని నేను చేసుకుంటున్నా, నా అంతలో నేను 4 ఫామ్ హౌజులు సంపాదించుకుంటున్నా అంటే తప్పని చెప్తున్నా. నా బిడ్డ పేరు మీద ఉంది, నా బిడ్డ ఆస్ట్రేలియాలో సిటిజన్, అమెరికాలో సిటిజన్, వాళ్ళు ఈ దేశంలో భూములు కొనుక్కోవద్దు అని చెప్తున్నా నేను. వేరే దేశాలలో సిటిజన్స్ అయిన వాళ్ళు ఈ దేశం లోపల భూములు కొనుక్కోవద్దు వ్యవసాయ భూములు మంత్రి గారు అని చెప్తున్నా.